సో ఈరోజు అయితే మేము సువర్ణగిరికి వచ్చేసాము. ఈరోజు వచ్చేసి డేట్ 14th May. అండ్ యా, ఇప్పుడైతే టెంపుల్ ఇంకా పైకి వెళ్ళాలి. ఫుల్ చాలా, ఈరోజు వర్కింగ్ డే, ట్యూస్డే, కానీ చాలా రష్ ఉంది. సో యప్ గైస్, ఇప్పుడైతే మేము స్వర్ణగిరి దగ్గరికి వచ్చేసాం. అండ్ టెంపుల్ అక్కడ ఉంది, పార్కింగ్ అక్కడ ఉంది. లైక్ లిటరల్లీ ఆల్మోస్ట్ మోర్ దాన్ 1 కిలోమీటర్ పార్కింగ్కి వెళ్తూనే ఉన్నాం. చూడండి, 2 కిలోమీటర్స్ వచ్చి ఇవన్నీ కార్లే, మొత్తం అన్ని కార్లే. టెంపుల్ యాక్చువల్లీ ఇది మెయిన్ ఎంట్రన్స్ కాదు, మెయిన్ ఎంట్రన్స్ ఇంకోటి ఉంది. మేము మ్యాక్సిమం అయితే సైడ్ ఎంట్రన్స్ నుండి వెళ్ళిపోతాం. మెయిన్ ఎంట్రన్స్కి అయితే వెళ్ళాలంటే అమ్మ మా వల్ల కాదు, మా మమ్మీ డాడీని మెయిన్ ఎంట్రన్స్ దగ్గర దింపాం. అండ్ యా, మేము ఓటేసాం. ఇక్కడ స్వర్ణగిరి అని చెప్పి లెటర్స్లో రాసింది, ఈ బయటకు కనిపిస్తుంది. అండ్ చాలా పెద్ద టెంపుల్. ఇవన్నీ మరి రూమ్స్ అనుకోండి, అయితే ఇవన్నీ రూమ్సే మ్యాక్సిమం, అయితే పక్క రూమ్సే, ఎందుకంటే బట్టలు ఆరేసుకున్నారు. సో యప్ అంతా చూడండి, మొత్తం అంతా పార్కింగ్. చాలామంది వచ్చారు. అండ్ ఈరోజు ట్యూస్డే, ఈరోజు ఇలా ఉంటే మీరు పబ్లిక్ హాలిడేస్ కానీ సండేస్ కానీ వస్తే మాత్రం మీ వల్ల కాదు, చాలా రష్ ఉంటుంది. అదే చూపించు ఆల్రెడీ ఇంతమంతా, ఇంకా అక్కడ దాకా ఉంది పార్కింగ్. అక్కడ కార్ కనిపిస్తుంది చూడండి, అక్కడ దాకా ఇదంతా పార్కింగ్. అయ్యా అదే, ఒకసారి డాడీ వాళ్ళకి కాల్ చేసి మేము మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వస్తాం అని చెప్పు. సో మంచి పని చేసాం వాళ్ళని అక్కడ దింపేసి, ఎందుకంటే లేకపోతే ఇదంతా నడవడం కష్టమైపోతుంది. ఇంక వెళ్దాం, నాకు తెలిసి ఫోన్స్ నాట్ అలౌడ్. చూడాలి అసలు ఫోన్స్ ఎలా చేస్తారో ఎలా చేయరో. చాలామంది అయితే ఫొటోస్ వస్తున్నాయి బయటికి, ఎస్పెషల్లీ ఆ పుష్కరిని. సో నాకు తెలిసినంత వరకు అక్కడికైతే ఫోన్స్ ఎలౌడ్, దాని తర్వాత ఎలా ఉండకపోవచ్చు. సో యా, పైకి వెళ్ళడానికి అయితే 108 స్టెప్స్ ఉంటాయి. ఆ 108 స్టెప్స్ అయితే మేము ఎక్కేద్దామని మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తున్నాం. సో యా, అక్కడే మమ్మీ డాడీ వాళ్ళు కూడా ఉన్నారు, అక్కడికి వెళ్తున్నాం. అండ్ ఇక్కడైతే ఫస్ట్ పాదాలు ఉన్నాయి. అండ్ దీస్ ఆర్ 108 స్టెప్స్, అది టెంపుల్. లైట్స్ ఇప్పుడే ఆన్ చేశారు. సో 108 స్టెప్స్ ఎక్కడానికి ఇంకా ఇప్పుడు స్టార్ట్. సో మనం అయితే ఎక్కుదాం. 1, 2, 3, 4, 5, 7, 12, 13, 14, 15, 16, 17, 18, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90. అంట ఓకే. సో యప్, ఇదే టెంపుల్. అక్కడ హనుమాన్ ఉన్నాడు. అండ్ ఐ గెస్ అక్కడెక్కడో పుష్కరిణి కూడా ఉంటుంది. ఇప్పుడైతే దర్శనానికి వెళ్ళాలి. చాలామంది ఉన్నారు చూడండి దర్శనం దగ్గర. సో యా, అయితే నాట్ అలౌడ్. సో ఫోన్స్ అయితే ఇప్పుడు డిపాజిట్ చేయడం వచ్చాను. 5 రూపీస్ ఒక మొబైల్. ఇదంతా పార్కింగ్, ఇంకా వస్తున్నారు జనాలు పార్కింగ్. అండ్ ఇక్కడ పెద్ద గంట ఉంది, గంటను అందరూ కొట్టి కొట్టుకొని మరీ కొట్టేస్తున్నారు. అండ్ ఇక్కడ పెద్దగా హనుమాన్ ఉన్నాడు. సో ఇక్కడైతే హనుమాన్ అన్నమాట పెద్దగా. అండ్ ఐ గెస్ అక్కడ వచ్చేసి అది కోనేరు, అక్కడికి కూడా వెళ్ళాలి. అది మెయిన్ ఏమంటారు అట్రాక్షన్, మొత్తం టెంపుల్. అండ్ ఇది వచ్చేసి టెంపుల్. సో ఇప్పుడు మేము ఫోటో దిగాలి. కోనేరు అన్నమాట ఇక్కడ. అండ్ ఇక్కడైతే మనకి కోనేరు ఉంది. అండ్ కోనేరులో ఒక్క నిమిషం, కాయిన్స్ ప్లస్ విష్ణుమూర్తి అనమాట. సో ఇటువైపు కనబడట్లే అటువైపు వెళ్ళాలి. అటువైపు వెళ్తే ఇంకా క్లారిటీగా దేవుడు కనిపిస్తాడు. అండ్ యాక్చువల్లీ కిందకు కూడా వెళ్ళచ్చు, మేము పైకి వచ్చాం. ఇక్కడ నుండి వ్యూ బాగుంటుంది నాకు తెలిసినంత వరకు అయితే. అటువైపు అందరు ఫోటోలు దిగుతున్నారు. సో మేము కూడా అటు వెళ్ళి ఫోటో దిగేసి వస్తాం. ఇక్కడ నుండి హనుమాన్ వ్యూ, టెంపుల్ వ్యూ, ఇంకా ఇక్కడ మనకి కోనేరు వ్యూ అన్నీ కనిపిస్తున్నాయి. అంటే ఇది ఒక్కటి అడ్డు ఉంది, అది అయిపోయింది కూడా అంతే, ఇట్స్ ఫైన్. చాలా బాగుంది, ఎవ్రీథింగ్ వాజ్ నైస్. ఇక్కడ వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు.
ఇందాక ఇది ఒక్కటే అడ్డాను కదా ఇక్కడే లక్ష్మీ నరసింహస్వామి అండ్ దిస్ ఇస్ టెంపుల్ హనుమాన్ అండ్ దాట్ ఈస్ కోనేరు. విత్ ద దర్శనం మేమైతే 50 రూపీస్ టికెట్ తీసుకున్నాము అండ్ 50 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళాము. నార్మల్ ఇంకా చాలా రష్ ఉన్నారు. ఇంకోటి ఉంది ఇక్కడైతే ఒక ర్యాంప్ పెట్టారు కిందకి దిగడానికి. అయితే ర్యాంప్ నుండి కిందకి దిగాలి అండ్ ఇక్కడ అంతా లైటింగ్స్, అక్కడ దూరంగా హైవే అవన్నీ కనిపిస్తున్నాయి. అండ్ యా ఇంక ఇక్కడ నుండి 1 కిలోమీటర్ నడిస్తే మళ్ళీ మా కార్ వస్తుంది. దర్శనం అయితే 50 రూపీస్ తీసుకున్నాం. 250 రూపీస్ ఒకటి ఉంది డోనర్స్ దర్శనం అని చెప్పి, అది 1000 మెంబర్స్కి 1000 రూపీస్కి 4 మెంబర్స్ని పంపిస్తారు. అండ్ అది వచ్చేసరికి మనకి లడ్డు ఒకటి, దేవుడిది ఫోటో, నెక్స్ట్ ఇంకా వస్త్రం అవి ఇస్తారనమాట, ఒకటే ఇస్తారు. సో దానికి 1000 రూపీస్ 4 మెంబర్స్. అర్చన టికెట్ కూడా ఉంది, నాకు తెలిసి అది ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వరేమో. 100 రూపీస్కి 2 మెంబర్స్, స్పెషల్ దర్శనం 50 రూపీస్కి 1 మెంబర్. సో రెండు ఆబ్వియస్లీ సేమ్ ప్రైస్. మేము టెంపుల్కి ఒక ప్రదక్షిణం చేసినట్టయితే వేరే రూట్లో వస్తున్నాం. మొత్తం అలా వెళ్తే అక్కడ మనకి పార్కింగ్ దగ్గరికి వెళ్తాం. సో ఇంకా చాలా నడిచేది ఉంది పార్కింగ్కి. సో ఇది టెంపుల్, వెనకాలకి మొత్తం వచ్చాం టెంపుల్ దాటి, ఇంకా వెళ్ళాలి పార్కింగ్కి. సో పార్కింగ్ చాలా కష్టంగా ఉంది. ఎస్ ఇంకా చాలా నడవాలి. లిటరల్లీ ఆఫ్టర్ వాకింగ్ ఫర్ మోర్ దాన్ కిలోమీటర్, మోర్ దాన్ కాదు ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ అనుకోండి, ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అవుతున్నాం. యప్ అండ్ ఏముంది బ్రో, ఇదంతా కూడా వాళ్ళు చాలా డెవలప్ చేయాలి గైస్. ఫ్లడ్ లైట్స్ ఆపే, ఫ్లడ్ లైట్స్ అంటున్నాను. ఎప్పుడు బాగా అనిపిస్తుంది, మొత్తం ఆపకూడదు, కొంచెం ఉండాలి. ఇది అంతా ఇంకా మట్టి మట్టిగా ఉంది, ఇక్కడంతా కూడా నీట్గా చేసుకోవచ్చు యాక్చువల్లీ మట్టి పియ్య. ఓకే ఎగ్జిట్ అయితే వెళ్తున్నాం. మమ్మీ వాళ్ళనైతే అక్కడే ఉండమని చెప్పేశాము, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఇంత దూరం నడవడం కష్టం. సో అక్కడే ఉండమన్నాం. అక్కడికి ఇప్పుడు కారు పార్కింగ్ ఎంత ఫుల్ అంటే చూడండి, వస్తూనే ఉన్నాయి, ఇప్పటికి ఇంకా వస్తున్నారు. దానికి దేనికి దర్శనానికి ఇంకా ఇప్పుడు వస్తున్నారు. సో ఎంత రష్ అంటే అంత రష్. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామివి నామాలు ఉన్నాయి మధ్యలో. అండ్ ఇక్కడ స్టెప్స్ పెట్టారు నాకు తెలిసి, మరి ఎక్కి ఫోటోలు దిగడానికి ఎందుకు లేదు. సో అక్కడ శంఖం, ఇక్కడ అంత ట్రాఫిక్. యాక్చువల్గా ఇక్కడ స్టెప్స్ ఎందుకు ఉన్నాయంటే నాకు తెలిసి వాటర్ ఫాల్స్ వేద్దాం అనుకున్నట్టున్నారు. వాటర్ ఫాల్స్ స్టెప్స్ పెడతారా? స్టెప్ ఫాల్స్. అరే డాడీ కాల్ చేయాలేమో చూడు, వచ్చేద్దాం. సో ఇంకా ముందుకెళ్ళాలి కదా.